హలో ఆ చెప్పు నాయనా డాడీ వందనాలు డాడీ వందనాలు నాయనా ఇన్స్టాగ్రామ్ లో 54 5 వచ్చిన డాడీ ఇష్యా గ్రంథం 54 5 వచనం ఇష్యా గ్రంథం 54 5 వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే ఉన్నాడు సైన్యములకు అధిపతి యెహోవా అనే ఆయనకు పేరు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అనే ఆయనకు పేరు చెప్పమ్మా భర్త అంటే భర్త అంటే తాళి కట్టి సంసార సుఖాలు అనుభవించడానికని కాదు నేను అక్కడ ఉపయోగించింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ పదం రూపకాలంకారంలో బైబుల్ అర్థం కాకే నేను చాలా మంది తప్పులు చేస్తున్నారు భర్త అంటే నా మాట విన్నాయినా నీ మనసు అర్థమైపోయింది నీ ప్రశ్న విప్పగానే నీ మనసు అర్థమైపోయింది నేను నన్ను విప్పమంటావా నువ్వింకేమైనా విప్పుతగలిప్పు భర్త అంటే భరించేవాడు అర్థమైంది కదా నాయన కనుక భరించే వాని గురించి ఇశ్రాయేలీలను భరించగలిగిన గొప్ప దేవుడు ఆయన వారి కొరకు ఎంతో భారాన్ని భరించిన వాడు ఆయన ఇకపోతే ఎంత పెద్ద భారం అంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని వాళ్ళ పాపాల కోసం శిలువలో అర్పించిన అంత గొప్పవాడు భరించేవాడు దేవుడు అందుకే నిన్ను సృష్టించిన వాడు భర్త అయి ఉన్నాడు అంటున్నాడు అనమాట ఏనన్నా అక్కడ భర్త అనగానే కాపురం చేసేవాడని కాదు ఇకపోతే అలాగే మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం విన్నాయినా 2వ వచనం ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తుకి క్రీస్తునకు సమర్పించాలని మిమ్మును ప్రదానము చేసింది అన్నాడు పౌలు. ఇక్కడ యేసుక్రీస్తుకి ప్రదానం చేస్తున్నాను అంటున్నాడు. ఇదంతా ఏంటంటే దాని అర్థం ఆయన తండ్రి కుమారులు కూడా మన కోసం వాళ్ళెంత బాధ్యతలు భారాలు కలిగి మరి మన కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నారు అని చెప్పటానికి భర్త అనగానే మనకు ఎలా అర్థమవుతుందో వివాహం అనగానే మనం ఎంత పవిత్రంగా మనం ఆలోచిస్తామో అలాంటి దానికోసం ఆయన రూపకాలంకారంలో దాన్ని వాడాడంతే ఏనన్నా ఓకే.